తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పరిధిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత పూజల్లో పాల్గొనే భక్తులు ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు వినియోగించుకునే భక్తులు జూన్ 1వ తేదీ నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని వెల్లడించారు. అయితే ధర్మదర్శనం, క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదన్నారు. ఆర్థిక పూజల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆలయ ఈవో స్పష్టం చేశారు. యాదాద్రిలో ఈ నెల 20న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పరిధిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత పూజల్లో పాల్గొనే భక్తులు ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన విధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విజేత, తెలంగాణలో 2వ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో జూన్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని ఆలయాధికారులు జీవో అయితే విడుదల చేయడం జరిగింది. కేవలం ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు మాత్రమే సాంప్రదాయ దుస్తులు ధరించి ఇప్పటి నుంచి పూజల్లో పాల్గొనాలని ఆలయాధికారులు తెలపడం జరిగింది. ఇక ధర్మదర్శనం, అదేవిధంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులకు మాత్రము డ్రెస్ కోడ్ ఉండదని తెలపడం జరిగింది. ఎక్కువ మంది ఈ ధర్మదర్శనానికి అదేవిధంగా క్యూ లైన్ లో వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరందరికీ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించకుండా ఎలాంటి దుస్తులు ధరించినైనా స్వామివారి దర్శనం చేసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్జిత సేవలు కేవలం తెల్లవారుజామున మరియు ఇంపార్టెంట్ విఐపి భక్తులు వచ్చి ఒకటి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు మాత్రమే సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని ఆలయ అధికారులు చెప్పారు. అదేవిధంగా గుట్ట పైన ఇక నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా విధిస్తున్నట్టు, ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా గుట్ట పైన ఇక నుంచి నిషేధం విధిస్తామని, అన్ని కూడా ప్లాస్టిక్ రహిత వస్తువులనే గుట్ట పైన వాడాలని కూడా ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. దీంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనే వారు సాంప్రదాయ దుస్తులు, అదేవిధంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం పైన ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. సుజాత్ కిరణ్, అలాగే ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయంటారు? అయితే ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ నెల రేపటి నుంచి జయంతి ఉత్సవాలు కూడా ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క జయంతి ఉత్సవాలు 1 వారం రోజుల పాటు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు అయితే ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆలయాన్ని అలంకరణలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విఐపి భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించేందుకైతే ఆలయ అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నెల 20 నుంచి జరుగుతున్నటువంటి జయంతి ఉత్సవాలకు కూడా ఆలయ అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. సుజాత కిరణ్, ఇటు అలాగే ఇటు ఆర్జిత సేవల్లో పాల్గొనేవారు డ్రెస్ కోడ్ నిబంధన అనేది ఉంది, అది ఎటువంటి డ్రెస్ వేయాలి అనేది ఏమన్నా అనౌన్స్ చేశారంటారా? అంటే తిరుపతిలో మాదిరిగానే సాంప్రదాయ దుస్తులు, అంటే తెల్లటి దుస్తులు ధరించి కేవలం ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు మాత్రమే ఈ యొక్క వస్త్రధారణ పైన ఆలయ అధికారులు ప్రత్యేకమైన జీవో విడుదల చేయడం జరిగింది. సాంప్రదాయ దుస్తులు అంటే జీన్స్ ప్యాంట్ కానీ ఇంత ముందుకు వచ్చే భక్తులు ఇలాంటివి ధరించకుండా కేవలం సాంప్రదాయ దుస్తులు, తెల్లటి దుస్తులు పంచే మగ భక్తులు అయితే పంచే, అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు లేడీస్ ధరించి రావాలని ఈ యొక్క ఆలయ అధికారులు పేర్కొనడం జరిగింది. ఇంత ముందులాగా సాంప్రదాయ దుస్తులు కాకుండా ప్రాచ్యాత సంబంధించిన డ్రెస్సులు ఇవన్నీ కూడా వేసుకురావద్దని, కేవలం ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకే నియమం వర్తిస్తుందని, ధర్మదర్శనం, అదేవిధంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులు మాత్రానికి
ఈ డ్రెస్ కోడ్ వర్తించదని అధికారులు క్లియర్ గా చెప్పడం జరిగింది సుజాత్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.